ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఈరోజు నువ్వు ప్రభు దగ్గరకు తిరిగి వచ్చేస్తే నా ప్రభువు రక్షణ వస్త్రాన్ని నీకు ధరింప చేయాలని ఆశిస్తున్నాడు. వారసునిగా వారసురాలుగా అంగీకరించాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు నీతో, నీవు తనతో, ఆయన నీతో సమాధానపడి ఆయన సువార్తను పంచేవాడిగా, సాక్షిగా నిలబడేవాడిగా చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నిన్ను సృష్టించిన ఆ యేసయ్య చేతిలో పడితే చాలు. విలువ లేని నీ జీవితానికి నా ప్రభు విలువనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఇంట్లో, ఆ ప్రాంతంలో చాలా వస్తువులు వేలంపాటు వేస్తున్నారు. వేలంపాట పాడడానికి చాలామంది వచ్చి కూర్చున్నారు, వేలంపాట పాడుతున్నారు. అలా పాడుతున్న సమయంలో ఏం జరిగింది? ఈ చిన్న వీడియో చూడండి. 15,000 రూపాయలు, ఒకటోసారి, రెండోసారి 15,000 రూపాయలు, మూడోసారి 15,000 రూపాయలు. అది కాకుండా ఇంకేమీ లేవా? ఓకే, వేలం పాటలో ఇంకొకటి మిగిలి ఉంది. ఈ రాత్రంతా మీరు వేచి ఉన్నారు కదా, మీరు నమ్మలేరు కానీ ఒక అద్భుతమైన వస్తువును మీ ముందు ఉంచబోతున్నాను. మీరు ఎన్ని రూపాయలు దీనికోసం వెచ్చి చికెన్తో సిద్ధంగా ఉండండి. ఈ చిన్న వయలిన్ అద్భుతమైనది, ఎవరు కొనగలరో, ఎన్ని రూపాయలు కొనగలరో మీరే పోటీ పడండి. చిన్న బొమ్మలా ఉంది కదూ, మీ గోడకు తగిలించుకోవచ్చు. అబ్బా చూడండి ఎంత మంచిగా పాలిష్ చేయబడిందో, చూడండి మీరే చూడండి. ఎవరు చూడటంలా, ఎవరు పట్టించుకోవటంలా, ఎవరు కొనడానికి ఒక రూపాయి కూడా వెచ్చించటంలా విలువ లేని ఈ వయోలిన్ చెడిపోయింది. ఒక వయోలిన్ పాడైపోయింది, గేతులు పడింది. ఈ పాత పనికిరాని వయోలిన్ను వేలం వేస్తూ తన విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు ఈ వ్యక్తి. అయినప్పటికీ చిరునవ్వుతో ఆ వయోలిన్ని పైకెత్తి పట్టుకుని వేలం పాట పాడుతూనే ఉన్నాడు. 100 రూపాయలు ఎవరు ఇవ్వలేరా? ఈ వయోలిన్ కోసం 100 రూపాయలు ఎవరు వెచ్చించలేరా? 100 రూపాయలు, 100 రూపాయలు ఈ వయోలిన్ పాట, 100 రూపాయలు ఒకటోసారి ఈ వయోలిన్ పాట, 100 రూపాయలు రెండవసారి ఈ వయోలిన్ పాట, 150 రూపాయలు, 150 రూపాయలు ఒకటోసారి ఈ వయోలిన్ పాట, 150 రూపాయలు రెండవసారి ఈ వయోలిన్ పాట, 150. ఆ గది చివరి నుండి ఒక ముదుసుల వ్యక్తి నెమ్మది నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ ముందుకు వచ్చి ఆ పాత చెడిపోయిన వయోలిన్ను తన చేతుల్లోనికి తీసుకుని దానికున్న దుమ్మును తుడిచి మోగుపోయిన తీగలను శృతి చేసి మృదువుగా మీటుతూ దేవదూతల స్వరములాంటి స్వచ్ఛమైన కమ్మనైన రాగాలు పలికిస్తున్నాడు. మెల్లని స్వరముతో ఆ వేలం పాట పాడే వ్యక్తి తిరిగి వేలం పాటను ప్రారంభించాడు. ఈ పాత వయోలిన్ యొక్క క్రొత్త వేలం పాట 50,000 రూపాయలతో మొదలు పెడుతున్నాను. 50,000 రూపాయలు, 50,000 రూపాయలు ఈ పాత, 75,000 రూపాయలు, 75,000 రూపాయలు ఈ పాత వయోలిన్ యొక్క పాట, 100,000 రూపాయలు,
150,000 రూపాయలు. ఒకటవసారి, రెండవసారి, మూడవసారి 150,000 రూపాయలు. 150,000 రూపాయలకి ఈ అద్భుతమైన వయోలిన్ కొనబడింది. 100 రూపాయలు కూడా కనీసం ఏ ఒక్కడు ఆ వయోలిన్ ముఖం చూడలా. కానీ అది ఎవరి చేతిలో పడాలో అతని చేతిలో పడింది. విలువ లేని ఆ వయోలిన్ విలువను పొందుకుంది. 150,000 రూపాయలు పోటీ పడి మరీ దాన్ని కొనుక్కునే విధంగా విలువను పొందుకుంది. ఎలా సాధ్యమైందో తెలుసా? అది ఎవరి చేతిలో పడాలో అతని చేతిలో పడింది. ఈరోజు నీ జీవితంలో విలువ లేదా? సంతోషం లేదా? సమాధానం లేదా? ఆరోగ్యం లేదా? ఆర్థిక బలం లేదా? ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, ఎంతగా పాడై ఉన్నావో, ఎంతగా పతనమై ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఆ స్థితిలోనే నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించినట్లయితే, ఎవరైతే నిన్ను కాదన్నారో, ఎవరైతే నిన్ను చూసి ఛేదరించుకున్నారో, ఎవరైతే నిన్ను చూడడానికి కూడా ఇష్టపడకుండా ముఖం తిప్పుకున్నారో, వాళ్ళే ఆశ్చర్యపడే విధంగా నా దేవుడు నిన్ను దీవించగలడు. అద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహించగలడు. అట్టి జీవితము నాకు కావాలి అన్నవారు ఈరోజు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? ఆ పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మేమేమిటో, మా హృదయ స్థితి ఏమిటో, మా జీవిత విధానం ఏమిటో నీలాగా చూసి మాట్లాడేవాళ్ళు ఎవరు నాయన? మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు. మా స్థితిగతులు ఏమిటో గమనించి మా స్థితిని తెలియచేశావు. తండ్రి నన్ను క్షమించు. ఏ విషయంలో క్షమాపణ కోరుతున్నారో, ఏ విషయంలో నీ కనికరము కొరకు వేడుకుంటున్నారో, నన్ను ఆ విషయంలో క్షమాపణ దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ చేతుల్లోనికి తీసుకోండి. ప్రతి ఒక్కరిని ప్రభువా నీ రూపులోనికి మార్చండి. రక్షణ వస్త్రమును ధరింపచేయండి. వారసునిగా, వారసురాలిగా అంగీకరించండి. సమాధాన జోడు నాయన తొడిగించి నీ సువార్తను, నీకు సాక్ష్యమును చెప్పే జీవితమును అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.